హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏపీలో కరోనా అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఊహించని విధంగా స్కూల్కు కి సెలవు ప్రకటించడం జరిగింది ఏ జిల్లాలో ప్రకటిస్తున్నారో అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏమైనా స్కూళ్ళు కాలేజీలు మనకు తెలంగాణ లాగా రద్దు చేస్తున్నారో ఏంటనే చూద్దాం వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి కళాశాల విద్యార్థులకు కరోనా చికిత్సలు అయితే రాజమండ్రిలో రూరల్ డెవలప్మెంట్ ఏరియాలో ఈ విధంగా రాజమండ్రి సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాలలో నూట అరవై మూడు మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని ఈ విధంగా స్పందించి డిఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు కళాశాలలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో చికిత్స అందించాలని చెప్పారు అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఆగమ పాఠశాల విద్యార్థులకు కరోనా శ్రీశైలం శ్రీశైల దేవస్థానం నిర్వహించినటువంటి వీరశైవ ఆగమ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది గత శనివారం సోమవారం నిర్వహించిన ర్యాపిడ్ లో మొదటి విడతలో నలుగురికి రెండో విడతలో మరో నలుగురికి విధంగా కరోనా పాజిటివ్ వచ్చింది ఆన్లైన్ లో పనిచేసే పరిచారకుడు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారికి కరోనా నిర్ధారణ అయింది అన్నారు చూసారుగా ఫ్రెండ్ చాలా మంది రోజు సాక్షి పేపర్లు మీకు డైలీ పోస్ట్ అనేది డైలీ వస్తుంది కళాశాలలోనూ పాఠశాలలోనూ కరోనా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా నమోదవుతున్నాయి నిన్న సీఎం కేసీఆర్ అయితే తెలంగాణలో స్కూల్ కాలేజీలు రద్దు చేస్తూ జీవో పాస్ చేశారు ఈ రోజు నుంచి తెలంగాణలో స్కూల్స్ మరియు కాలేజీలో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయు వాళ్ళకైతే ఈ విధంగా కరోనా పైన నిర్ణయం తీసుకున్నారు అయితే మరి ఈసారి ఏపీలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అని మనకు వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఏపీలో కూడా ఇదే మాదిరిగా రోజు కొన్ని కేసులు అయితే వస్తున్నాయి నిన్న రాజమహేంద్రవరం ఈరోజు శ్రీశైలం రేపు ఊర్లో ఈరోజు ఇంకా ఏ ఊర్లో నమోదవుతాయో తెలియదు సో ప్రాంతాలన్నీ రెడ్ జోన్గా ప్రకటించే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి